నిన్ను ప్రేమిస్తున్నానని నీతోనే జీవితం అంటూ అమ్మాయి వెంటపడి ప్రేమించాలని బలవంతంగా అమ్మాయిని ముగ్గులోకి దింపి అమ్మాయితో అవసరం తీరిదనుకున్న తర్వాత నువ్వు నచ్చలేదంటూ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ఐపోలవరం పోలీసులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెబితే సర్వస్వం అర్పించి మోసపోయిన యువతి దిక్కుతోచన స్థితిలో ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామానికి చెందిన పదివేల మేరీ 21 సంవత్సరాలు ఆమె వయసు అదే గ్రామానికి చెందిన సానపోయిన పుష్ప రమేష్ ఆయన వయసు 24 సంవత్సరాలు వీరిద్దరూ 9 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి ఎట్టకేలకి ఆ అమ్మాయిని ప్రేమలోకి దించి పెద్ద మొత్తంలో నగదు బంగారం తీసుకుని జలసాలు చేశాడు పెళ్లి చేసుకోవాలని యువతి ప్రియుడిని కోరడంతో పుష్ప రమేష్ నిరాకరించాడు ప్రేమ పేరుతో వంచించి పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేసి మాట మార్చిన అతనితో వివాహం జరిపించాలని నేను అతని చేతిలో మోసపోయారని అతనిని నమ్మి సర్వస్వం అర్పించారని వాపోయింది ఆ యువతి తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని మీడియా వారు కూడా నాకు సహకరించాలని మేరీ విలేకరులతో పేర్కొంది దీంతో మంగళవారం యువకుడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేయగా పుష్ప రమేష్పై లైంగిక దాడి అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు మరి అమ్మాయిని అయితే ఫోర్ చేసింది ఇప్పుడు అయితే చేసుకోమని అంటున్నారండి మరి ఆ బిడ్డ నేను కూడా చనిపోతామండి అబ్బాయి చేసుకోకపోతే చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా కష్టపడి పెంచుకొచ్చానండి మరి నా కూతురు నా ఏం చేస్తానండి అందరూ మీరు సాయం చేయండి మరి నా బిడ్డ కోసం మాది గోళం అండి మరి అలా అయితే చెట్టుకెళ్ళండి మరి మా పాపను అయితే చేసుకున్నాను మరి కూల భేదాలు ఉన్నారండి మరి మా పాపకి ఏదో న్యాయం చేయండి సానుభోయిన రవి అనే అబ్బాయిని లవ్ చేశాను సార్ 9 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాను సార్ పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకే నేను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాను సార్ ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే కులం కోసం మాట్లాడుతున్నారు సార్ అప్పుడు నేను చెప్పాను సార్ ఇలా మేము ఎస్సీ అని చెప్తే ఎస్సీ అయితే ఏంటి నిన్ను కోసినారు అనుకోసినారు అర్థమే వస్తుంది అందరూ ఒకటే అని చెప్పారు సార్ ఇప్పుడేమో మా అమ్మ నాన్న ఒప్పుకోరు నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్న చచ్చిపోతారు కులం కోసం ఊరంతా వెళ్ళేసేటారు మనల్ని దూరంగా అని ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు సార్ 9 సంవత్సరాలు లవ్ చేసుకున్నాం సార్ అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళారు సార్ వాళ్ళన్నీ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళారు నేను రాను అని అంటే అందరూ ఉంటారు అందరూ మాట్లాడతారు రాను తీసుకెళ్ళారు సార్ రూమ్కి వెళ్ళినప్పటికి ఎవరు లేరు సార్ అలాగే నాకు రూమ్ అలవాటు చేసి అక్కడికి ఇక్కడికి లాడ్జీలకి అడ్లకి తీసుకెళ్ళారు సార్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికీ తెలిసి మేము లవ్ చేసుకుంటున్నట్టు వాళ్ళన్నీ గారికి హెల్త్ బాగోకపోతే కరోనా టైంలో మా మీ బావగారికి ఒంట్లో బాగాలేదు వెళ్ళి హెల్ప్ చెయ్యి అని అంటే నేను కిమ్స్కి వెళ్ళి మా బావగారని చెప్పి అలాగే హెల్ప్ చేశాను సార్ చాలా చేశాను సార్ నేను న్యాయం చేయండి సార్ కిమ్స్కి తీసుకెళ్ళి జాబ్ చేయి నువ్వు జాబ్ చేసిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని అంటున్నాను సార్ వాళ్ళ నాన్నగారు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసేది వదిలేయని డబ్బు పెట్టి వాళ్ళు అలా డ్రామా చేస్తున్నారు నాకు పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను నాకు న్యాయం కావాలి నాకు పెళ్ళే కావాలి పెళ్లి చేయకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను